రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ ఆఫీసులో ఒక రోజు దీక్ష చేశారు. దీక్షలో మహిళా మోర్చా నేతలు పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై బండి సంజయ్, ఈటల రాజేంద్ర కనిపించారు. కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలకు బీజేపీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆరాస్తురైచారు. మద్యం ఆదాయం ఉంటే ఇవాల తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఆదాయం 42,000 కోట్లని బాజాత బడ్జెట్ పెట్టినటువంటి సిగ్గులేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం 24 కోట్ల జనాభా ఉంటే అక్కడ మద్యం ఆదాయం 30,000 కోట్లు మాత్రమే ఉంది. కానీ 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ మాత్రం 40,000 కోట్ల ఆదాయం ఇవాల వస్తుందంటే ఈ రాష్ట్రంలో మహిళలు ఎంత క్షోభను, ఎంత బాధని, ఎన్ని అవమానాలను భరిస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ తాగుడు ద్వారా ఈ దుకాణాలు గుళ్ళ పక్క పట్టే పెడతా ఉన్నారు, స్కూళ్ళ పక్క పట్టే పెడతా ఉన్నారు. మహిళలు తిరగలేకుండా మహిళలు ఇలా కళ్ళు మూసుకొని ఇలా గ్రామాల్లో పోయే పరిస్థితి వచ్చిందని చెప్పి ఏడుస్తా ఉన్నారు. నా భర్త తాగుడు బానిస అయిపోయిండు, కుటుంబాన్ని పోషించలేకపోతా ఉన్నాడని చెప్పి అనేక మంది ఆడబిడ్డల మాలంటలకు దరఖాస్తులు ఇచ్చి, అయ్యా మా దగ్గర ఈ బెల్ట్ సేవలు పనిచేయండి. నా బిడ్డలు అడిగారు, డాక్టర్ చదువుతా అన్నారు, కాబట్టి నా తల తాకట్టు పెట్టాను, నాకున్న భూమి అమ్మైనా నా బిడ్డను చదివిస్తానని ఆ తల్లి తండ్రులు ఎంత కష్టపడైనా ఆ బిడ్డని డాక్టర్ చదివిస్తున్నారు. కానీ ఆడబిడ్డలు ఎవడో ఒక రాక్షసుడు అన్న మాటలకో మీరు జస్ట్ సెకండ్స్ లో నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది బాధాకరం. ఇలా యువకులు అందరూ ఆత్మహత్యలు చేసుకుంటే ఈ దేశం అయిపోయి ఏమైపోతుందో ఒక్క నిమిషం ఆలోచించండి యువకులారా. నేను ఆలోచిస్తున్నాను, ఇవాళ కేసీఆర్ తన లిక్కర్ మీద తాపత్రయం ఉంది. వీధి వీధికి లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు, అధికారుల్ని బాగా అమ్మించండి, ప్రజలు బాగా తాగండి, ప్రజలు బాగా చావండి అని కేసీఆర్ తాపత్రయపడుతున్నాడు. యువకులకి డ్రగ్స్ బాగా అమ్మండి, యువకులు సర్వనాశనం అయిపోవాలి అని యువకులకి, అంటే ఈయనకి లిక్కర్ అమ్ముడుపోవాలి, డ్రగ్స్ అమ్ముడుపోవాలి, ప్రజలు చచ్చిపోవాలి. ఇది ఈరోజు ఉన్న పరిస్థితి. కేసీఆర్, నువ్వు నరరూప రాక్షసుడివి.